ఫైనల్లీ వ్యూవర్స్, మనము మన ఇంటి నుంచి బయలుదేరాం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కోసం. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కోసం మంచిర్యాలలో ఉన్న ప్రాజెక్ట్ ఇది. అయితే మన దారిలో మనకు తెలిసిన వాళ్ళు కలిసారు, వాళ్ళతో కొంచెం మాట్లాడి మనము ప్రయాణాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఫైనల్లీ మేము గుడిపేట దాటినాక రైట్ సైడ్ తీసుకున్నాం. తర్వాత మేము రైట్ సైడ్ తీసుకోగానే మనకు పెద్ద బోర్డ్ వచ్చింది. ఆ బోర్డులో రెండు వేస్ ఉన్నాయి, కానీ మనం ఫ్రంట్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకేనా వ్యూవర్స్? ఫైనల్లీ వ్యూవర్స్, మనం అయితే ఇప్పుడు చేరుకున్నాం. మెట్ల కాడ పోవడానికి పర్మిషన్ లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఉడికినవి ప్రజలు కొనుక్కుంటారు, పిల్లలు పెద్దలు. ఇంకా ఏం చెప్పాలంటే, ఇక్కడ బాగా మంది అలా వచ్చారు. ఇంకా వాళ్ళు సెల్ఫీలు ఫోటోలు దించుకుంటారు. దీని గురించి ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను ప్రాజెక్ట్ గురించి, అయితే తప్పగా వినండి. ఫైనలీ వ్యూవర్స్, మనము ప్రాజెక్ట్ కాడికి అయితే వచ్చేసాం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి పెద్దపల్లి మరియు మంచిర్యాల డిస్టిక్ మధ్యలో నిర్మించారు. ఇంకా ఇది ఏదో ప్రాజెక్ట్ ఉందో, ఇది ఫోర్త్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ అండి. గోదావరి నది మీద కట్టిన ఫోర్త్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ. ఇంకా ఈ ప్రాజెక్ట్ యూజెస్ ఏంటంటే, NTPCకి పవర్ సప్లై చేస్తారు దీన్ని ఈ ప్రాజెక్ట్ వల్ల. ఇంకా హైదరాబాద్, గోదావరి కని, రామగుండం లాంటి సిటీస్లో ఈ వాటర్ సప్లై అవుతుంది. ఈ కన్స్ట్రక్షన్ ఏమో స్టార్టింగ్ 2004లో ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇంకా ఓపెనింగ్ డేట్ అయితే 2016లో దీన్ని ఓపెనింగ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కట్టడం కోసం మన తెలంగాణ గవర్నమెంట్ 5,400 crore rupees దాకా స్పెండ్ చేసింది. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ టైం అయితే అంత లేదు కాబట్టి నేను కొంచెమే చెప్పాను. ఈరోజు మంచిర్యాల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్కి బాగా మంది విజిటింగ్ కోసం వచ్చారు. బాగా మంది ఫొటోస్ తీసుకున్నారు, ఇంకా సెల్ఫీస్ తీసుకున్నారు. ఎంజాయ్ చేయడం కోసం విత్ ఫ్యామిలీ వచ్చారు ఇవాళ. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్నపిల్లలు కూడా వచ్చి ఏం పని చేస్తారు తెలుసా? ఈ చిన్నోడు వచ్చి డైరెక్ట్ రోడ్ మీదనే, ఇక నేనే ఇక నా జస్ట్ మిస్ నా పైన పడేది. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇవాళ అయితే బాగా మంది విజిటింగ్ కోసం వచ్చారు డ్యామ్ని చూడడం కోసం. ఎందుకంటే అది గేట్లు అయితే తీసేశారు కదా, ఇంకా బాగా వాటర్ వచ్చిందని. ఇంకా ఇవాళ హాలిడే చేసుకొని ప్రజలు వచ్చి ఇక ఇవాళ విజిటింగ్ చేసి ఎక్స్ప్లోర్ చేసిండ్రు, బాగా ఎంజాయ్ చేసిండ్రు, ఫొటోస్ తీసుకున్నారు, సెల్ఫీస్ తీసుకున్నారు. ఇంకా నేను కూడా వ్లాగ్ షూట్ చేశాను ఇవాళ. అయితే వెళ్తుండగా ఏం సీన్ ఏంటంటే, ఒక కార్లో నాకు కలిసారు, వీళ్ళైతే కలిసారు. వీళ్ళతో కొంచెం మాట్లాడి ఆ కార్ అయితే వెళ్ళిపోయింది. మనం ఇక బ్యాక్ వచ్చేస్తున్నాం. బ్యాక్ వెళ్ళిపోయడానికి, బ్యాక్ ఇంటికి మళ్ళీ వాపస్ వెళ్ళడానికి సిద్ధమయ్యాం. ఓకేనా వివస్? ఇంకా చెప్పాలంటే వివస్, ఈ మీ టైం స్పెండ్ చేయడానికి ఇదొక మంచి ప్లేస్ అండి. ఇది మీరు ఏమంటే మీ ఫ్యామిలీతో మీరు వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయండి, మీకు అమేజింగ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అయితే మీరు లాస్ట్ టైం ఈ డ్యామ్కి ఎప్పుడు వచ్చారో కింద కామెంట్లో చెప్పండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్, షేర్ తప్పకుండా చేయండి.